వెల్కమ్ టు సుందర్ షాట్స్. నిజాలని గుజేలుద్దాం, వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం. తెలంగాణలోని బైన్సాల ఏం జరుగుతుంది? ఎందుకు రెండు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి? ఒకరిపై ఒకరు చేసుకుంటున్న దాడులు, ప్రతిదాడుల వెనుక ఎవరున్నారు? గీయాల కుల్లం కుల్ల మాట్లాడుకుందాం. ఉత్తరాది రాష్ట్రాలలో మతాల పేరుతోటి గొడవలు జరుగుతుంటాయి. మనం ముంబై మారణహోమం చూసినాం, గుజరాత్ హింసను చూసినాం. తెలంగాణలో ఎక్కడ లేనిది బైన్సాల మతాల పేరుతో ఎందుకు గొడవలు అవుతున్నాయి? హిందూ ముస్లింలు కలిసి అసైదుల్లా అనుకుంటూ కలిసి దుంకులాడే సంస్కృతి తెలంగాణది. బైన్సాల కూడా సాధారణ హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటారు, కలిసి దావతులు చేసుకుంటారు, కర్మకాండలల్లో అంత్యక్రియలల్లో ఒకరికొకరు సహకరించుకుంటారు. బైన్సాలో ఇవి సాధారణంగా కనిపించే పరిస్థితులు. మరి ఈ గొడవల సంగతి ఏంది? నిన్న మొన్న జరిగిన గొడవ గురించి ఐజీ ఏమన్నాడో ముందు ఒక్కసారి మాట్లాడుకుందాం. బైన్సాల ఇరు వర్గాల ఘర్షణలు విధ్వంసానికి మేకల గురించి జరిగిన చిన్న వాగ్వాదమే కారణమని ఐజీ నాగిరెడ్డి చెప్పిండు. అల్లర్లు జరిగిన వీధిలోకి వెళ్ళి అక్కడ విచారణ చేసిన తర్వాత మాట్లాడిండు. ఒక్కసారి ఆ వీడియో చూడురు. గత ఆదివారం నాడు సాయంత్రం 8:40 సమయంలో గల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన ఇన్సిడెంట్ లోకలైజ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి చిన్న సమస్యతోటి క్వారంటైన్ జరిగింది. దాని తర్వాత ఫిక్కర్ మాస్క్ అక్కడ ఉన్నటువంటి మందిరము, తర్వాత పనిచేసాం మాస్క్ ఈ ఏరియాలో మొత్తం స్టోన్ పెయింటింగ్ జరిగిన తర్వాత కొంత ఆస్తులు డ్యామేజ్ అయింది, కొంత వ్యక్తులు కూడా ఎదురైనారు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్లో కారణమైతే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి చిన్న వైరము, చిన్న నేతల దగ్గర ఏది కామెంట్ చేసిన దానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద జరిగినటువంటిది. దాని తర్వాత ఒకళ్ళు మీద ఒకరు పెట్టుకొని తర్వాత రాళ్ళు వేసుకొని మాస్కుల దగ్గర తర్వాత మిగతా చోట్ల ర్యాలీ వేసుకొని అక్కడ ఉన్నటువంటి వాహనాలని నిన్నీ కొనుక్కి వాటిని చూడటం జరిగింది. ఈ మొత్తంలో కూడా మొత్తం 12 మందికి ఇంజరీస్ అయినాయి. ఆ 12 మందిలో 9 మంది బైన్స హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకొక 3 మాత్రం ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 19 కేసులు ఈరోజు వరకు రిజిస్టర్ చేసినాం మనము. టెస్ట్ నోట్లో 17 ఉన్నది, ఇంకా 2 రోజులు యాడ్ అయినాయి. దాంట్లో మొత్తం 22 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు ఇంకొక 21 మంది ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు. ఇంకొకమందిని ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నాం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సంబంధించారు. సుశీరా, గిది అఫీషియల్గా పోలీసులు బయట పెట్టిన ముచ్చట. అసలు ముచ్చట మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఏ చిన్న ఎన్నిక ఉన్నా బైన్సాల గొడవలు జరుగుతున్నాయి. 2 పార్టీలు మాత్రం దీన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నాయి. ఒకటి ప్రధానంగా బీజేపీ, రెండోది ఎంఐఎం. బైన్సాల ఏ గొడవ జరిగినా వాటిని పెద్దగా చేసి మత గొడవల వైపు తీసుకెళ్తుంది మాత్రం బీజేపీ, ఎంఐఎంలు మాత్రమే. ఇక్కడ బీజేపీ ముఖం హిందూ వాహిని బజరంగ దళ్. మీకు డౌట్ ఉంటే బీజేపీ తెలంగాణ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న వీడియోలు చూడుర్రి. అధికారంలో ఉన్న ఎంపీలు పెద్ద పోటు మునగాల లెక్క బైన్సా పోతున్నట్టు బిల్డప్ ఇచ్చుడు, సోషల్ మీడియాలో రచ్చ చేసుడు మనం రోజు బహిరంగంగానే చూస్తున్నాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న వీడియోలు చాలా స్పష్టంగా మన సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణను నిజంగా బీజేపీ, ఎంఐఎంలు ఉపయోగించుకుంటున్నాయా? మనం ఉత్తగా మాట్లాడుతున్నామా? క్రాస్ చెక్ చేద్దాం. మీరు బైన్సా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఒకసారి గమనించరు. ఈ ఎన్నికలలో బీజేపీ, ఎంఐఎంలు మాత్రమే సీట్లు గెలుచుకున్నాయి. 3వ పార్టీకి ఇక్కడ తావులేదు. ఎందుకంటే 2 మతాల మధ్య అంత గట్టిగా గీతలు గీసిర్రు. ప్రజల మధ్య మంట పెట్టుడు, గాషగతోటి ఓట్లు సీట్లు దండుకునుడు, ఇది బైన్సాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలైనా బైన్సాల లొల్లి జరగాల్సిందే. గా వేడిని సోషల్ మీడియాలో హైప్ చేసి జనాలకు పంపించట్లా బీజేపీ ఐటీ సెల్లు పకడ్బందీగా పనిచేస్తుంది. బైన్సా స్థానికులతో మాట్లాడితే మరో కొత్త కోణం బయటకు వచ్చింది. గీ గొడవలల్లో
ముప్పై సంవత్సరాలు దాటిన ఎవరు కనిపించరు. కేవలం 18 ఏళ్లలోపు పిల్లలను మాత్రమే టార్గెట్ చేసుకొని అటు బీజేపీ ఇటు ఎంఐఎం గొడవలకు ఉసుగొల్పుతున్నారు. బాధితులు మాత్రం అమాయకులే అని చెప్పారు స్థానికులు. సాధారణ సమయాలలో హిందూ ముస్లింలందరూ కలిసి పనిచేసుకుంటారు, కలిసి వ్యాపారాలు చేసుకుంటారు, కలిసి దావతులు చేసుకుంటారని కూడా స్థానికులు చెప్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో రాంపూర్లో అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఘటన బైన్సాల జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయారు బత్తాయిల బ్యాచ్. ఏ చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీజేపీ విపరీత ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళ చేతులకు రాజ్ న్యూస్ లాంటి టీవీ ఛానళ్ళు కూడా వచ్చుడుతోటి ఘీ ప్రచారం రెట్టింపు అయిపోయింది. అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, చెట్టా పట్టాలు పట్టుకు దేశస్తులంతా నడవలెనోయ్ అన్నాడు మన గురజాడ. మరి ఈ పార్టీలు ప్రజల మనోభావాలను ఓట్లుగా మార్చుకోవడానికి గింతగానం దిగజారాలనా? గిది గిట్లుంటే అడ్డగోలు కామెంట్లు చేస్తూ రెచ్చగొడుతూ మీడియాల సోషల్ మీడియాల బహిరంగంగా నాయకులు దొరికిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ రాజకీయం, ఓట్ల రాజకీయం, ఎక్కడ సానుభూతి వస్తుందోనని కఠినంగా వ్యవహరిస్తలేరు. మీ ఓట్ల సీట్ల కోసం జనం మధ్య చిచ్చుబెట్టుడు, జనం కన్నీటి సమాధుల మీద మీ రాజకీయ సౌధాలు నిర్మించుకున్నాడు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మిస్టర్ బండి సంజయ్, మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, మిస్టర్ కేసీఆర్, బైన్సాలో ఒక్క ప్రాణం పోయినా కక్షలు చెరలేగినా మీ పార్టీలే కారణం, మీ అవకాశవాదమే కారణం. ఏం తెలియనట్టు యాక్షన్ చేయొద్దు. ఓట్ల గురించి కాదు జనం గురించి ఆలోచించరు. తెలంగాణ భవిష్యత్తు మత విద్వేషాల మధ్య కాలిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు పూనుకోవాలని కోరుతున్నారు మేధావులు, సామాన్య జనాలు.